అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. వైఆర్టీవీ మాన్కోటతో మాటాపాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో తన కంఠంతో గరళ కంఠుణ్ణి సైతం ప్రశ్నించినటువంటి గాయకుడు ఆయన. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతోమంది అమరులను కొలిచిన గొంతు అది. దళిత బహుజనుల ఆత్మగౌరవం, బాబాసాహెబ్ అంబేద్కర్ని మనస్ఫూర్తిగా తన గొంతుతో ఎత్తుకున్న గాయకుడు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నేల తల్లి బిడ్డ మద్దెల సందీప్. హాయ్ సందీప్. హాయ్. బాగున్నా? బాగున్నా. మరి ఇవాళ వైఆర్టీవీ కార్యక్రమంలో నీతో నేను ఇంటర్వ్యూ చేయడం అనేది దీన్ని ఇంటర్వ్యూ అనబడదు. బేసిక్గా నేనేమనుకుంటున్నానంటే మన ఇద్దరు చిట్చాట్. అవును. ఎందుకంటే మన ఇద్దరికున్న రిలేషన్షిప్ కావచ్చు. అవును. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఒక గాయకునిగా నువ్వు, రచయితగా గాయకునిగా నేను, మన ప్రస్థానం ఇట్లా కొనసాగుతూ వస్తుంది. ఈ ఛానల్లో ప్రత్యేకించి నిన్ను పిలిచి కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే మన ఇద్దరి చిట్చాట్ ఎట్లుంటుంది అనేది ఒక కొత్తగా చూపిద్దాం మనం. తప్పకుండా. దానికంటే ముందు ఒక గాయకునిగా, సింగర్గా నువ్వు ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నావు, దీనికి స్ఫూర్తి ఎవరు? అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా సింగర్ ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరు? నీకు అంటే ఈ కళారంగం వైపు రావడానికి స్ఫూర్తినిచ్చినటువంటి గాయకులు ఎవరు, రచయితలు ఎవరు, ఉద్యమం ఏంటి, ఇదంతా ఒక్కసారి బ్రీఫ్గా మా ప్రేక్షకుల కోసం చెప్పు. అంటే బేసికల్లీ మాది గీత కార్మిక కుటుంబం. మా కుటుంబంలో అంటే మా పెదనాయన ఉండేటాడు, ఆయన బాగా బుర్రకథలు బాగా చెప్పేటాడు. ఇక మా కుటుంబంలో ఉన్నదంటే అప్పుడు ఆయన ఉన్న ఆయన జానపద కళాకారునిగా అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు చుట్టూ ఇటు వరంగల్ ప్రాంతం కావచ్చు, అటు కొంత ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేది. కానీ నాకు స్ఫూర్తి అంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా బాగా విన్నటువంటి పాటలు అంటే గర్జనన్న పాటలు బాగా వినేది. అప్పుడు నక్సలైట్ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కానీ, మరీ ముఖ్యంగా నేను చిన్నగా ఉన్నప్పుడు మా ప్రాంతంలో తాటిపాంలోనే ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ కోరుకొప్పుల అంజన్న అని అమరుడైండు. ఆయన మీద అప్పుడు వచ్చినటువంటి పాటలు గ్రామాలలో చాలా ప్రభావితం చేసినటువంటి పాటలు, ఆ పాటలు వింటూ నేను కూడా ఇట్లాంటి పాటలు పాడాలి అంటే ఆ పాటలనే స్కూళ్ళల్లో పాడేది. అట్లా వెళ్తున్న క్రమంలో నాకు ముఖ్యంగా అంజన్న, అటువైపు మారోజు వీరన్న మా గ్రామం నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ సందర్భంలో నాకు ఎక్కువ వీళ్ళే స్ఫూర్తి. ఒక గాయకునిగా నేను బాగా ఇష్టపడే గొంతు అంటే నేను చిన్నప్పటి నుంచి గర్జనన్న గొంతు. గర్జనన్న? ఎస్. అయితే గర్జనన్న గొంతు నువ్వు బాగా విన్నావు. అవును. గర్జనన్న పాటలు చాలా విన్నావు. అవును. ఒక్క పాట గర్జనన్నది అంటే నీకు నచ్చే పాట? ఓకే. జనాలు మెచ్చే పాట? ఓకే. ఒక్కటి పాడు. గర్జనన్నయ్య అంటే వందలాది పాటలు ఉంటాయి. నీకు ఏది ఇష్టమైతే అది? నాకు చాలా ఇష్టము. నాకు సడన్గా గుర్తుకొచ్చిన పాట పాడుతున్నా. ఓకే. తొలి పొద్దు ఒడిసింది నేలపై రాలింది వెలుగునియరా. తొలి పొద్దు ఒడిసింది నేలపై రాలింది వెలుగునియరా మాన్న వెలుగునియరా. నువ్వు లేక ఇల్లు సున్నబోయి నాది అలుకు తల్లితో మాన్న వెలుగు తల్లితో. నువ్వు లేక ఇల్లు సున్నబోయి నాది వెలుగు తల్లితో మాన్న వెలుగు తల్లితో. తోడబుట్టిన గర్జనన్న పాటలలో నాకు చాలా ఇష్టము. మంచి పాట కదా ఇది. అద్భుతమైన పాట. అంటే మనం చాలా వేదికలు గర్జనన్నతో కూడా పంచుకున్నాం. ఎస్. పంచుకున్నప్పుడు ఇంకొక పాట పాడతాడు సుధాకర్. లవ్వాల గుట్ట మీద లవ్వాడింద బిడ్డ నిన్ను, లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుక బిడ్డ, లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుక బిడ్డ. Oh,
లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుక బిడ్డ, లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుక బిడ్డ. ఎంత మంచి వాయిస్ కదా ఇది, చాలా పాటలు. అంటే నువ్వు ఒక్కడవే కాకుండా నాకు తెలిసి తెలంగాణలో ఇప్పుడు జేఎస్ దాస్ ఉన్నాడు, అవును, ఆయన వాయిస్ను స్ఫూర్తిగా తీసుకొని కొన్ని వందల మంది గాయకులు తయారై యాజ్ ఇట్ ఈజ్ జేఎస్ దాస్ లెక్కనే పాడతారు, అది చాలా గొప్ప విషయం. ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన లెక్కనే పాడడానికి ట్రై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అయితే తెలంగాణలో కూడా గర్జనలాగా వాడాలి, గర్జనలాగా క్యాసెట్లలో వాడాలి, గర్జనలాగా టాప్ హై పిచ్ లో వాడాలి. అలాంటి కోరిక నీకు చిన్నప్పుడు కలిగిందా? మస్తు కలిగింది. నేను మొట్టమొదటిసారి తీసుకున్న చిన్న ఫోన్ లో నా వెనుక గర్జనన్న ఫోటో ఉండేది. అంటే మరి అది తీరింది ఆ కోరిక, క్యాసెట్ లో వాడాలి నా ఫోటో, గర్జనన్న ఫోటో నేను క్యాసెట్ మీద చూసుకున్నా, నా ఫోటో కూడా క్యాసెట్ మీద చూసుకోవాలనే ఒక కోరిక నీకు కలిగింది కదా, అది తీరిందా? తీరింది. ఎట్లా తీరింది, ఏ పాటతో? అనేక పాటలు వాడినా కానీ నా పాట ఎక్కువ ప్రజలలో ఉన్నటువంటి పాట మీరు రాసినటువంటి పాటనే. ఇది బొమ్మ కథ నచ్చింది. అంటే గర్జనన్న ఏ పాట వాడినా అది ప్రజల వద్దకు వెళ్ళిపోయేది, కానీ నేను వాడినటువంటి పాటలలో ఈ మధ్య కాలంలో అంబేద్కర్ మీద ఇది బొమ్మ కథ నచ్చింది. అంటే తెలంగాణ మూమెంట్ తర్వాత వాస్తవానికి అంబేద్కర్ మీద చేసినటువంటి అనేక పాటలలో ఈ మధ్య కాలంలో బాగా వెలుగులోకి వచ్చినటువంటి పాట అసలు నాకు తెలిసి మనమే చేసినాం. ఫస్ట్ నువ్వు క్యాసెట్లో పాడిన పాట ఏంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసి, అంటే మన ఇద్దరికి ఉన్న పరిచయం మేరకు నాకు తెలిసి, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అవును నీకు గోల్డ్ మెడల్ వచ్చింది. అవును, ఒక గాయకునికి గోల్డ్ మెడల్ రావడం అనేది చాలా అరుదు. ఎస్, ఇంతకుముందు ఎవరికన్నా వచ్చిందో రాలేదో నాకే తెలియదు. అవును, కానీ నీకు వచ్చిందని నాకు క్లియర్గా తెలుసు. ఇది ఏదైనా ఇంటర్వ్యూలో ఇంతకుముందు చెప్పినవో లేదో కూడా అది కూడా తెలియదు నాకు, కానీ అడిగి ఉండే చెప్పినాను. అంటే చదువుకున్న టైంలో, ఆ టైంలో నీ గోల్డ్ మెడల్ వచ్చింది. అవును, యాజ్ ఎ సింగర్గా. అవును, ఏ పాట వాడితే వచ్చింది, అది వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంది? అంటే అది ఉస్మానియా యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పెట్టారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అన్ని కాలేజీలతో, డిగ్రీ కాలేజీలతో కాంపిటీషన్ పెట్టారు. అన్ని విభాగాలు, డ్యాన్సు, గ్రూప్ సింగింగు, సోలో సింగింగు, నాటికలు, ఇట్లా అన్నీ పెట్టారు. నాకు తెలిసి మా ఎస్వి కాలేజ్ నుండి అన్ని విభాగాల నుంచి వచ్చినాము, కానీ చివరికి ఫైనల్ వరకు పోయిందంటే సోలోలో నేను, గ్రూప్లో నేనే వెళ్ళాను, నా టీమే వెళ్ళింది. మిగతా దగ్గర ఒక 70-80 మెంబర్స్ వరకు మేము ఒక 3-4 డేస్ అక్కడ స్పెండ్ చేసినాము, కానీ లాస్ట్కు నాతో పాటు ఉన్నటువంటి ఒక టీం మాత్రమే మిగిలిపోయింది. అంటే ఒక్కటన్నా ఆ ఎస్వి కాలేజీకి రావాలి, ఇంతమంది వచ్చినామో, అంత పెద్ద కాలేజీ, ఏ డబల్ ప్లస్ గ్రేడ్ ఉన్నటువంటి కాలేజ్ ఎస్వి కాలేజ్, ఒక్కటన్నా వస్తే బాగుండనేది ఉండే. అప్పుడు శ్రీనివాసులు సార్ అని మాకు కాలేజీ ప్రిన్సిపాల్ ఉంటాడు, తను లాస్ట్కు 3 డేస్కి రివ్యూ చేసిన తర్వాత సింగింగ్లో ఒక్కటి మాత్రం మనకు వచ్చే అవకాశం ఉందని, మాతో పాటు వచ్చినటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉంటాడు సత్యనారాయణ సార్ అని, ఆయన సార్కి చెప్పిన తర్వాత సరే చూద్దాం లాస్ట్ వరకు అని. అంటే నాకు ఆ రోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, గోల్డ్ మెడల్, ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది సోలో. అది బా ఇది మన చిన్నపిల్లల్ని అమ్ముకునేటువంటి దాని మీద ఎర్ర ఊపాలన్న రాసినటువంటి పాట, రక్త మాంసాలను 9 నెలలు మోసాను. సో గ్రూప్ సింగింగ్లోనేమో రేలా దూలా తాళెల్లాడే అనే పాట, గోరెటెంకర రాసినటువంటి పాట, దానికి సెకండ్ వచ్చింది. ఓకే, అదొకసారి వాడ. రక్త మాంసాలను ముద్ద చేసి అమ్మ ప్రాణమే ఊపిరిగబోసి, నవమాసాలు మోసి కని పెంచిన తల్లి చెత్త కుప్పల్లోన పడవేసినది. అయ్యో మామ్మ, 9 నెలలు మోసి పురిటి నొప్పులను తీసి, పరిలంగా బొడ్డును పోసి చనుబాలకు దూరం చేసి, అంగట్లోన బొమ్మల చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటుండు. ఓ అమ్మ ననలారా మీరు ఆలోచించింది, అమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణ చూపుంది. ఓ అమ్మ ననలారా ప్రేమ పంచలేరా
పెంచుటే భారమైందా, బతుకులను భారం చేసి బంధాలనే దొంగగా మార్చుతుందో. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించండి, అమ్మని ప్రేమ పంచలేరా కాస్తైనా కరుణను చూపండి. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించండి, అమ్మని ప్రేమ పంచలేరా కాస్తైనా కరుణను చూపండి. కొంచెమైన దయ చూపలేరా పెంచే మార్గమే కాదరాదా, కన్న ప్రాణమే తట్టుకోదా పేగు బంధమే యాదిరాదా. అంటే ఈ పాట కంప్లీట్గా అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ రోజు ఆ రోజుల్లో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో దేవరకొండ లాంటి గిరిజన ప్రాంతాలలో అంటే చిన్న పిల్లల్ని కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి, వాళ్ళకు వెళ్ళడం కోసం ఎంతో కొంత బతుకు తిరుగు కోసం వాళ్ళని అమ్ముకొని కొన్ని డబ్బులకు అమ్ముకొని చెత్త కుప్పలలో పారేసే కాలం ఆ రోజుల్లో చాలా పాటలు. చెత్త కుప్పలలో పారేసే కల్చర్ ఉండే ఆ టైంలో కొంత అమ్ముకునే పరిస్థితి కూడా ఉండే అదే డబ్బులకు. అంటే ఇక్కడ పిల్లలు లేనటువంటి వాళ్ళు అటు సైడ్ ఆ దేవరకొండ లాంటి గిరిజన ప్రాంతాలలోకి పోతే. అప్పుడు నీ ఏజ్ ఎంత ఈ పాట పడినప్పుడు? నా ఏజీ నాకు తెలిసి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తాను. సెకండ్ ఇయర్ అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నావు, నీకు గోల్డ్ మెడల్ వచ్చింది ఈ పాటకి. అవును. ఆ రోజు నువ్వు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినావా, అంటే ఈరోజు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, ఫ్యూచర్లో నేను చాలా పెద్ద సింగర్ని అవ్వాలి, అయితా ఈ తెలంగాణ సమాజంలో సమాజం మొత్తం నేను పాట పాడుతుంటే ఒకసారి కూర్చొని చూస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినావా? చేయడం అంటే అప్పటికే మాది ఎస్వి కాలేజ్ అంటే చాలా పెద్ద ఆడిటోరియం, కనీసం ఒక 1000 నుంచి 1200 1300 మంది కూర్చున్న ఆడిటోరియం. అట్లాంటి ఆడిటోరియంలో కూర్చున్నా నేను ఆ రోజు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చిన రోజు కూడా తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ చాలామంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక 2000-3000 మంది కూర్చున్నారు. ఇక అక్కడి నుంచి నాది కంటిన్యూ ఆల్మోస్ట్ మంచి ప్రస్థానమే స్టార్ట్ అయింది. మంచి ప్రస్థానం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమము, దళిత భోజన ఉద్యమము వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ సాంస్కృతిక సారథి, దాని తర్వాత మళ్ళీ ఇట్లా తెలంగాణ ఉద్యమం, దళిత భోజన ఉద్యమం ఉన్నావు కదా. అవును. తెలంగాణ ఉద్యమంలో కంప్లీట్గా నీ పాత్ర ఏంటి? అసలు మలిదశ తెలంగాణ ఉద్యమంలోకి నువ్వు రావడానికి గల కారణం ఎవరు, ఏంటి, అసలు ఎందుకు జరిగింది అసలు అది? అంటే ఉద్యమానికి ఆకర్షితునివై వచ్చినవా, నేను సింగర్ని ఈయన వెంబడిపోతే నేను సింగర్గా ఎదుగుతా నాకు పేరు వస్తుంది అనుకుని వచ్చినవా, లేదు నేను తెలంగాణ బిడ్డగా నా బాధ్యత పాట పాడాలా, నేను డప్పు కొట్టాలా లేకపోతే ఎగరాలా, లేదా ఒక విద్యార్థిగా నేను విద్యార్థి ఉద్యమంలో పాల్గొనాలా, అంటే ఇట్లా విద్యార్థి ఉద్యమంలో ఉన్నోళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉద్యమం చేసిళ్ళు, అంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషించిళ్ళు. నువ్వు కళాకారునిగా వచ్చినావు కదా, అవును, అంటే నీ పాత్ర ఉండాలని వచ్చినవా, లేకపోతే ఇందులోకి పోతే నేను ఎదుగుతాను వచ్చినవా? నేను ఎదుగుతానే దానికంటే ఇక్కడ పడినటువంటి కష్టము సినిమా రంగం వైపు కనుక నేను చిన్నప్పటి నుంచి అంటే ఇక్కడ పడినటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇక్కడ చేసినటువంటి జర్నీ కావచ్చు, నాకున్నటువంటి ఎంతో కొంత ఈ గొంతుతోటి సినిమా రంగం వైపు ట్రై చేస్తే మంచి సింగర్ అయ్యేటువంటి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో. కానీ మనం అప్పుడు సంగీతం నేర్చుకోవాలి కదా, మరి సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. ఓకే. అయితే కాకపోతే నేను ఎదిగినటువంటి నేపథ్యం అంతా కొంత సామాజిక ఉద్యమాలు. నాకు పక్కనే సోమన్న వాళ్ళ ఊరు ఉంటుంది, ఎప్పుడు సోమన్న వాళ్ళ ఊరు, నేను వాళ్ళ ఊర్లో 8th క్లాస్ చదువుతున్నప్పుడు సోమన్నతో పరిచయము. అట్లా కొంత సోమన్న అటు ఎటువైపు డైవర్ట్ కాకుండా కొద్దిగా సామాజిక ఉద్యమాలు, ముఖ్యంగా దళిత భోజన ఉద్యమాలు, కొంత కమ్యూనిస్ట్ ఉద్యమాల వైపు, అట్లా ఎక్కువ కమ్యూనిస్ట్ ప్రభావం గల ప్రాంతం కాబట్టి అటువైపు ఎక్కువ నా కార్యక్రమాలు కానీ అటే ఉండేది. ఇంకా నాకు సినిమాల వైపు పోవాలి అట్లా ఆలోచన లేకుండే వాస్తవానికి. అట్లా అట్లా కంటిన్యూ అవుతున్న టైంలో తెలంగాణ ఉద్యమం కంటిన్యూ ఉన్నది అప్పటికే, 2008-2009 ఇంక ఎక్కువ ఊపు అందుకున్నది. అట్లా కంటిన్యూ అయినా అంటే అప్పటికే విద్యార్థులు చనిపోతున్నారు, కొంత నాకు చదువు పరంగా కూడా బాగా లాస్ అయిపోయినా. మా ఒక్కొక్క టైంలో పెద్ద కార్యక్రమం ఉన్నదంటే నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వదిలిపెట్టి కూడా సోమన్న నన్ను వెంబడి తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ వేదికలో తన అవసరము, నేను అవసరము, నాతో పాటు ఉన్న మన వరంగల్ స్వప్న ఉంటుంది ఆ చెల్లె, మేము ఇట్లా 3 4 టీమ్గా ఉండేది. నేను ఎగ్జామ్స్ వదిలిపెట్టి కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి.
అయితే అది తెలంగాణ కోసమే, ఇంకా అందులో ఏం ఆశించలేదు. అక్కడికి పోతే మహా అంటే ఛార్జీలు ఇస్తారు, ఆ పూటకు మంచి కడుపు నిండి అన్నం పెడతారు. కానీ మన ఆకాంక్షని ప్రజలలోకి బలంగా చూపించడం కోసం పోయింది. అక్కడ డబ్బులు వస్తాయని కాదు, వాళ్ళు ఇచ్చేది కూడా ఏం లేదు. తలా ఇన్ని చందాలు వేసుకుని ఆడ స్టేజ్ పెట్టాలి, మైక్ సెట్ పెట్టాలి, వెనక ఫ్లెక్సీ పెట్టాలి. అంటే అంతే, మనందరం అందుకోసం పోయినదే, అంతే, దాంట్లో డౌట్ లేదు. ఈ ఈ నేల మీద తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైన తర్వాత ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కళాకారుడు, డప్పు కళాకారుడు కావచ్చు, డ్యాన్స్ చేసే కళాకారుడు కావచ్చు, పాడేటోడు, రాసేటోడు, ప్రతి ఒక్కరూ ఏం ఆశించి పోలేదు. అవును, అది అందరికీ తెలుసు. అయితే నేనేమంటున్నా అంటే, నీకంటూ ఒక గురువు ఉన్నాడా, లేదా నీకు నువ్వుగా ఎదిగొచ్చినవా, పాట నువ్వే నేర్చుకున్నవా? పాట అనేది నేను నేర్చుకునేది ఏం లేదు. ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి స్కూల్లో పాడుతున్నప్పటి నుంచే, అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నుంచే కంటిన్యూగా పాడిన. అంటే అప్పుడు శ్రీరాములయ్య సినిమాలో కొన్ని కొన్ని పాటలు వచ్చేది, కర్మభూమిలో పూసిన ఒప్పు, ఇట్లా ఇట్లా. మా ఇంట్లో కూడా టేప్ రికార్డ్ ఉండేది. మా అన్నకు కూడా ఇవే పాటలు ఎక్కువ ఇష్టము. నేను వినడమే కారుపోతులు అంజన్న పాటలు వినడంతో నా మైండ్ అంతా అట్లనే ఉన్నది. ఇంకా అంటే మనం ఆ గమకాలు పట్టుకోవడము, ఆ ట్యూన్లు పట్టుకోవడము, అట్లనే వెళ్ళిపోయినా. నేను సపరేట్గా కూసబెట్టి నువ్వు ఈ పాట నేర్చుకో బాగుంటుంది అంటే అది నేర్పిస్తూ వచ్చేది కాదు కదా. తల్లి గర్భం నుంచి మనకి ఎంతున్న కొంత దేవుడు ఇచ్చిన అమ్మిచ్చినటువంటి గొంతు ఉండాలి. నేర్చుకోవాలని కూడా మస్తు మంది నేర్చుకున్నట్టు, చాలా కూడా ఉంటుంది కదా, వారసత్వం కూడా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మీ పెదనాన్న బుర్రకథ కళాకారుడు అన్నావు, అవును, ఆటోమేటిక్గా వారసత్వం ఉంటుంది. ఇప్పుడు నేనున్న మా నాన్న బుర్రకథ కళాకారుడు, మా పెదనాన్న పద్య నాటకాలు చేస్తాడు, మా తాత పద్యాలు రాసినాడు. అవును, ఆ వారసత్వం నాకు ఉంది కాబట్టి నేను ఎంతో కొంత మల్టీ టాలెంట్తో ఉన్నానేమో. అంతే, నీకు అదే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఫైనల్గా నీకు గురువు లేడు. అంతే, అంతే. నీకు గురువు అంటే నేను నేను వేసే అడుగులలో కొంత నన్ను అటు ఇటు పోకుండా నన్ను కొంత ముందుకు నడిపించిన వాళ్ళలో సోమన్న 100%. నేను అది చెప్పక చెప్పాల్సిందే ఆ విషయంలో. సోమన్న ఖచ్చితంగా చెప్పుకోవాలి. సోమన్న, సోమన్న తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంత రసమయ్య బాలకృష్ణ అన్న, ఖచ్చితంగా. నేనున్న 2009లో నాకు సాయి చందన్న పరిచయం అయ్యాడు. 9 నుంచి 15 వరకు సాయి చందన్నతోనే ఉన్నా నేను. అవును, అంతకంటే ముందే నేను పాటలు నేర్చుకున్నా, పాడుతున్నా, గురువు అని చెప్పలేను. అవును, కానీ ఇప్పుడు నీకేదైతే నువ్వు అటు డైవర్ట్ కాకుండా ఎట్లయితే స్టెబిలిటీగా నిన్ను ఉంచగలిగిండో సోమన్న, ఆయనతో పాటు నేను అట్లనే ఉన్నాను. అంటే వాస్తవానికి నేను కొంత చదువు వైపు వెళ్ళిపోయేటోని కావచ్చు, కానీ నన్ను ఫుల్ ఫ్లెజ్డ్గా సోమన్న పాటల వైపే పట్టుకొచ్చిండు. అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా, నాకు ఇంకా వేరే ఆలోచనలు లేకుండా. ఇప్పుడు నాకున్న సర్కిల్ చాలామంది కొద్ది రోజులు వచ్చారు, తర్వాత బిజినెస్లు పెట్టుకురు, కొంతమంది చదువుకున్నారు, అటు ఇటు పోయారు. కానీ నన్ను నేను మాత్రం కంటిన్యూ ఇటు ఉన్నా. అంటే ఒక 4-5 సంవత్సరాలు సోమన్నతో జర్నీ జరిగింది చూసారు. ఆ జర్నీలో నన్ను ఇటువైపు మలిపిండి కంప్లీట్గా. అందులో ఇప్పుడు సోమన్నతో ర్యాపో బాగానే ఉందా? ఎందుకుంటుంది, మంచిగానే ఉంటుంది. విన్నా మరి గుసగుసలు, అయ్యా గుసగుసలని గుసగుసలే, కానీ ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. తను నేను ఎదురు నిలబడి మాట్లాడుకున్నది అంటే వేరే ఇంకా కాంట్రవర్సీ అయితే లేదు. సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా నేను కొన్ని కొన్ని విషయాలలో వ్యతిరేకిస్తాను. అది అంతవరకే. వ్యతిరేకించినా కూడా తను మంచి పొజిషన్లో ఉండాలి. తను ఎప్పుడో ఎమ్మెల్యే కావాలని కోరుకున్నాడు ఒక టైంలో. ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉండే వాస్తవానికి. 2009 ఎలక్షన్స్లలో రసమయ్య బాలకృష్ణ అన్నకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వకపోతే ఆయన అందరికెళ్ళి బయటకు వెళ్ళి అయినప్పుడు, అన్న మనం అక్కడికి వెళ్దాము, మన జిల్లా నుండి ఇక్కడ జగదీష్ అన్న వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ నాయకత్వంలో మనం వెళ్ళి కేసీఆర్ గారి దగ్గర మీరు ఒకసారి ఆ ప్రయత్నం చేయండి అన్న, మంచి అవకాశం ఉంటుందని చెప్పిన నేను. అప్పుడు సోమన్న దాని పెద్ద పట్టించుకోలేదు. ఇక తర్వాత మళ్ళీ జరుగుతుంది జర్నీ అంతే. అంటే ఇప్పుడు సోమన్నతో ఉన్న పరిచయం కావచ్చు, సోమన్నతో నువ్వు తిరిగినావు కదా. అవును, సోమన్నకు సోమన్న రాసిన పాటలలో నీకు బాగా నచ్చిన పాట ఒక పాట పాడు. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోసా, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన నా తెలంగాణ కడుపు కోత. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయా. ఊళ్ళకు ఊళ్ళను జుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికి నొల్ల అనగబట్టి చెట్లకు వేలాడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కహవరమెక్కిన కొడుకులు కహమముతో వెంటబడితే, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే, ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ. ఏమని పాడాలి నేను ఈ పాట,
విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట, బరిసెలందుకొని బరిలో ముందు నిలిచే సూర్యపేట, మట్టి మనుషుల వెతలను కదలు రాసి వట్టి కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాట, యుద్ధగీతి శుద్ధాల అడుగుల సవ్వడి ఆట, బండెనుక బండని గర్జించే యాదగిరి పాట. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల దోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల దోస. ఈ పాట సూపర్ పాట కదా, అద్భుతమైన పాట ఇది. అంటే ఈ పాటలో నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి చరిత్ర మొత్తం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సంబంధించిన ట్యూన్ కావచ్చు, ఆ సాహిత్యం కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లనే ఇందాక నేను ఇంట్రోలో చెప్పిన గరల కంటుని సైతం ప్రశ్నించేటువంటి ఆ గొంతు అని, రాతి బొమ్మల్లో కొలువైన శివుడు అనే పాట. బేసికల్గా చాలామందికి తెలిసిన విషయం ఏంటి, ఆ పాటకి ఫేమస్ ఎవరు, సాయి చందన్న. అమరుడు సాయి చందన్న. సాయి చందన్న అనేక వేదికల మీద పాట పాడిండు, ఆ పాటతో చాలా పేరు వచ్చింది అన్నకి. అన్నకంటే ముందు నుంచే పాడుతున్నావా నువ్వు, లేకపోతే ఆయనను చూసి పాడుతున్నావా? అన్న తర్వాతకే. దానికంటే ముందు అనిల్ అన్న పాడినటువంటి పాట నేను క్యాసెట్లో విన్నా, కానీ వేదికల మీద మాత్రం సాయి చందన్న అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఆయన వేదికల మీద పాడిన తర్వాతకే నేను ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేసిన పాడేసిన నేను కూడా. అంటే అప్పుడు సాయి చందన్న పాడుతున్నప్పుడు జనాల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో, అవును, సేమ్ టైం నువ్వు పాడుతున్నప్పుడు అదే రెస్పాన్స్ వచ్చేదా? వచ్చేది, అద్భుతంగా వచ్చేది, మంచిగా వచ్చేది. నాకే నన్ను నేను సాటిస్ఫై అయ్యేది. చాలామంది కూడా చాలా బాగా పాడుతున్నావు తమ్ముడు, చాలా అద్భుతంగా లేపుతున్నావు వాయిస్ని, అది చూసే కదా రసమయ్య బాలకృష్ణ అన్న నన్ను. దాని తర్వాత అంటే సాయి చందన్న అంటే అప్పటికే తెలంగాణ ఉద్యమం చాలా పీక్లో ఉంది, అందరు కలిపి ఒక దగ్గర పోతే మిగతా కొన్ని వేదికలలో ఇబ్బంది అవుతున్న సందర్భంలో రసమయ్య అన్న కూడా కొంత నన్ను, నేను మ్యారేజ్ అయింది అప్పటికే హైదరాబాద్ వచ్చిన తర్వాత, తను నన్ను వెంటబెట్టుకొని అంటే ఆ వేదిక మీద ఈ రాతి బొమ్మలో ఉన్న పాట కూడా ఉంటే బాగుంటుంది అనే సందర్భంలో మ్యాక్సిమం నన్ను చాలా వేదికల మీద ప్రమోట్ చేసిండు తెలంగాణ ఉద్యమం టైంలో రసమయ్య అన్న. ఎస్, ఒకసారి ఆ పాట పాడవా. అంటే మొన్న సాయి చందన్న మొదటి అంటే పదో రోజు కార్యక్రమంలో కూడా మిట్టపల్లి సురేందర్ అన్న చెప్పిండు, అంటే ఈ పాటని సాయి తర్వాత మళ్ళీ పాడేటువంటి గాయకుడు అంటే సందీప్ అనే చెప్పిండు. అంటే అది చాలామందికి తెలుసు, కాకపోతే సాయి అన్న ఉన్న వేదికల మీద మ్యాక్సిమం అన్ననే పాడేది, ఇంకా అది ఆయనదే పాట. ఆయన లేని వేదికల మీద అక్కడ అవసరము ఈ పాట పాడాల్సిందే అనే కాడ మాత్రమే నేను పాడేది పాట. సూపర్. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంట చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చియగలవా నీ మైమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చల్లించాను, దిక్కు నువ్వని మొక్కి ధీమాగా ఉన్నాను, నా కన్న బిడ్డపై ఈశ్వరా నా కన్న బిడ్డపై ఈశ్వరా కరుణ ఏమైందిరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. సూపర్ పాట. అంటే సురేందర్ అన్న
ఈ పాటని ఒక ట్రెండ్, ఎస్, ఆ రోజుల్లో తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడు శ్రీకాంతచారి మీద సాయి చెందన్న దాన్ని తీసుకెళ్ళడము, దాన్ని తీసుకెళ్ళడం అంటే ఇది కామన్ గా సురేందర్ అన్న నక్సలైట్స్ సంబంధించినటువంటి కుటుంబం మీద రాసినటువంటి పాటనే. కానీ సాయి చెందన్న దీన్ని ఇటువైపు తిప్పిండు. కానీ తెలంగాణ రాకపోతే ఇంత ఘోషణ అని అనేక మంది తల్లులు కూడా ఉద్యమంలోకి భాగస్వాములయ్యలు అంటే ఇంత ఘోష ఇట్లా ఓ తల్లి పాడుతున్న బాధని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలనే విధంగా ఈ పాట ఆ ట్రెండ్ సెట్ చేసింది ఆ రోజుల్లో. అవును, అద్భుతంగా, చాలా అద్భుతంగా ట్రెండ్ సెట్ చేసింది. ఉద్యమానికి బాగా ఉపయోగపడినటువంటి పాట ఇది. అవును, చాలా ఉపయోగపడింది. ఎట్లాగూ సాయి చందన్న టాపిక్ వచ్చింది, సాయి చందన్న గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సాయి చందన్న పాటల మీద కావచ్చు, సాయి చందన్న మీద కావచ్చు, నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక అద్భుతమైనటువంటి గాయకుడు, అంటే లక్షల జనాన్ని అర్ధాంతరంగా చనిపోయింది కదా. అవును, ఆయన ఒకవేళ బ్రతికి ఉంటే ఆయన భవిష్యత్తు నువ్వు అంటే నువ్వు ఎట్లా ఊహించుకోగలుగుతావు? అంటే నేను సాయి చందన్న బతుకున్నప్పుడు బాబు అని ఒక తమ్ముడు ఉంటాడు, డప్పు బాబు. వాస్తవానికి ఎమ్మెల్యే అయితే బాగుంటుంది తమ్ముడు. సాయి చందన్న ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా మళ్ళీ ఆ వేదికని మనలాంటి వాళ్ళం అందరం మళ్ళీ ఖచ్చితంగా ఈ పార్టీకి ఉపయోగపడాలని ఆయన బతుకున్నప్పుడే అనేది. ఆయన ఎమ్మెల్యే కావాలి తమ్ముడు అయితే బాగుంటుంది, బాగా ఎక్కువ ఓప్స్ పెట్టుకున్నాడు కదా, అయితే బాగుంటుంది అనేదే ఉండే. బతుకుంటే ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఎవ్వరికి ప్రపంచానికి తెలియనటువంటి అజేయుడు అనేటువంటి ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినటువంటి. కానీ ఈయన లక్షలాది ప్రజలకు ఇప్పటికే తెలిసి ఉన్నటువంటి గొంతు, ఉద్యమంలో ఉన్నాడు, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు కాబట్టి పార్టీ కూడా ఇచ్చేది ఖచ్చితంగా ఇవాళ చట్టసభలలో ఉండేటువంటి సాయి చందన్న. కాబట్టి తను నిజానికి అలా చనిపోవడం అనేది ఈ తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా తీరని లోటు. అద్భుతంగా, ఖచ్చితంగా, అంటే ఒక మంచి గొంతు, అంతే, అద్భుతమైన గొంతు. అలాంటి గొంతు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం కళాకారులుగా మనకైతే. అన్న చనిపోయిన తర్వాత ఫస్ట్ పాట నేను రాయడం జరిగింది. ఆ పాటలో పల్లవి నీతో పాడించిన నేను ఒక్కసారి ఆ పల్లవి పాట. నా పాట తర్వాతనే పాలమూరు పిల్లగాడు కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. మొదటి పాట మనదే. అంటే సాయి చందన్న చనిపోయిన రోజే ఆజాద్ చంద్రశేఖర్ అని ఆయన బతుకున్నప్పుడు చేయించుకున్నటువంటి పాట అది. అది ఇంత సడన్ గా పాట ఇట్లా చేశారని చాలా మంది, అంటే కొంతమంది తెలిసి తెలియక చాలా మందిని అడిగిరు. కానీ ఆయన బతికున్నప్పుడే ఆయనకు పొలిటికల్గా ఆయనకు వెల్యుయేషన్ కోసం రాయించుకున్నటువంటి పాట అది. కానీ అది అనుకోకుండా అది రిలీజ్ అవ్వక ముందుకే తన ఆ రోజు, కానీ చనిపోయిన తర్వాత మొట్టమొదటి పాట నెక్స్ట్ డేనే అది నువ్వు రాసినటువంటి పాటనే. అది నువ్వు అందులో పల్లవి నేను పాడినా, నేను పాడినా, మనం అందరం పాడినాం. అవును. ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏదరువై మోగుతావో జనగుండేల సప్పుడువై. ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏదరువై మోగుతావో జనగుండేల సప్పుడువై. ఈ పాటై పూస్తావో తూరు పూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గుంటువై. ఏ రాగం రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై. సాయన్నాని గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్నాని మరణం తల్లాడిల్లే జనసంఘం. ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏదరువై మోగుతావో జనగుండేల సప్పుడువై. ఈ పాటతో పాటు నాకు ఇంకొక పాట కూడా రాసి, అంటే నా మధ్యలదారు ఛానల్ కోసం నేను అంటే సొంతంగా ఒకటి పాడుకుంటా. అంటే నువ్వు రాసిన పాటనే అది. నీ పాట పోరాట నావయ్యి నడిపింది సాయన్న సాయి చందన్న, నీ పాట మరుల త్యాగాన్ని గొలిసింది సాయన్న సాయి చందన్న. నీ పాట పోరాట నావయ్యి నడిసింది సాయన్న సాయి చందన్న, ఆ పాట మరుల త్యాగాన్ని గొలిసింది సాయన్న సాయి చందన్న. పాలమూరు కంద కొడుకు పాటమ్మకు పెద్ద బిడ్డవు, పాలమూరు కంద కొడుకు పాటమ్మకు పెద్ద బిడ్డవు. పాటల తూటాలు ఎక్కుబెట్టి, పాటల తూటాలు
ఎక్కువెట్టి పోరు గాథలెన్నో పాడినవు. నీ పాట పోరాట నావయ్య నడిసింది సాయన్న సాయి చందన్న, ఆ పాట అమరుల త్యాగాన్ని గురిసింది సాయన్న సాయి చందన్న. కడుపేద గూటిలో పుట్టింది నీ పాట, కష్టాలు కన్నీళ్ళు చూసింది ఆ పాట, ఎర్ర జెండా ఒడిలో పోరాడే ఆ పాట, విప్లవవనమయ్యి పూసింది ఆ పాట. తెలంగాణ పోరాట బాటలో నీ పాట సాయన్న సాయి చందన్న, అమరుల త్యాగాన్ని కీర్తించి కొలిసింది సాయన్న సాయి చందన్న. నీ పాట పోరాట నామయ్య నడిసింది సాయన్న సాయి చందన్న, ఆ పాట అమరుల త్యాగాన్ని కొలిసింది సాయన్న సాయి చందన్న. వాస్తవానికైతే ఒక మంచి అద్భుతమైన గాయకుని, ఫ్యూచర్ లీడర్ని ఖచ్చితంగా ఈ తెలంగాణ నేల తల్లి అయితే కోల్పోయింది. అంటే నేను స్వయంగా నేను రాసుకున్న పాటలో దాంట్లో నేను చరణం రాసుకున్నా, సార్ వాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏ దారిలోస్తావో పాటమ్మ బిడ్డవై, నువ్వు లేవు రావు ఓ దేవా, నిజమే రాతి బొమ్మ ఊరా, కలామ తల్లి బిడ్డడురా, ఓర్వక తీసుకపోతీవిరా, నారిని చూపిన నాన్న, నడకలు నేర్పిన సాయన్న, నీ విజయం చూడాలనుకున్నా, నీ ఆదిలో పాటలు రాస్తున్నా. తల్లాడిల్లి పోయింది పల్లె పల్లె సాయన్న, చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజే ఓ అన్న, మళ్ళీ రావే సాయన్న, నీ పిల్లలు అడిగే చూడన్న. ఏ దారిలోస్తావో పాటమ్మ బిడ్డవై, ఏదరువై నూగుతావో జనగుండేల చప్పుడువై, ఏ పాటై చూస్తావో తూరు మూడ పొద్దువై, ఏ రాగం తీస్తావో ఆడే కోయిల గుంతువై. నేను అంటే నేను కోల్పోయిన విధానం అది. ఆయన నాకు వాస్తవానికి సాయి చందన్న అనే తోడు నాకు పరిచయం కాకపోయి ఉంటే, ఫ్యాక్ట్ కెమెరా సాక్షిగా చెప్తున్నా, నేను హైదరాబాద్ అంకా రాకపోదు రాకపోతుంది కావచ్చు. హైదరాబాద్లోనే అక్కడే ఉండిపోదు, డిగ్రీ పాస్ అవుతున్నాము, ఇంకోటి పాస్ కాకపోతున్నాం, ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఏదో చేసుకుందాను. కొంత నాకున్న సొంత నాలెడ్జ్ తెలివితో పాటు రచనా జ్ఞానం నాకుంది కాబట్టి నేను ఈ స్థాయి దాకా వచ్చిన, కానీ ఒక దారిని, అరే బిడ్డ ఇది ఒక దారి అని చూపించింది మాత్రం ఆయన 100%. మీరు నువ్వు ఎట్లయితే సాయి చందన్ ఒక దారి చూపించినని అంటున్నారో, నాకు కూడా సేమ్ సోమన్ అంతే, దారి వరకు చూపించిన కానీ వదిలేసిన అంతే, దారిలో నా తవ్వేందో నేను చూసుకున్నా. ఒకటి అంటే ఇప్పుడు అంటే నా రచనలో ఒక పాట వాడినావు నువ్వు, నేను రాసింది, నెక్స్ట్ నేను రాసిన పాటనే బాబాసాహెబ్ అంబేద్కర్ పాట. అవును, నేను అనుకుంటున్నా, నేనే కాదు చాలామంది నాతో పాటు నన్ను క్వశ్చన్ చేసిన పాట అది. ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో ఎందుకు ఆపిందంటే, నన్ను కొంతమంది క్వశ్చన్ చేసారు, సందీప్తోనే ఎందుకు వాడించను, ఇంకొకరు నీ వెనక కావచ్చు నా వెనక కావచ్చు, చాలామంది బాగుండే పాట అంటే నాతో నన్న వాళ్ళు కూడా ఉన్నారు, మన ఇద్దరు వెనక మాట్లాడుకున్నది ఏంది, వాళ్ళకు కులం పిచ్చి నైస్, దానివల్లనే సందీప్ని కావాలనే సందీప్తో పాట వాడిస్తూ పాటలు వాడిస్తాడు, ఇంకెవరితో పాడియాడు ప్రసాద్. ఓకే, ఇదొకటి. అప్పుడు అసలు వాస్తవానికి నువ్వు నేను పరిచయం, నీ కులం తెలుసా నా కులం తెలుసా, నాకు తెలిసి నీతో నేను రాసిన పాటలలో నీకు ఇప్పుడు నా ఛానల్కి అయితే ఇప్పుడు ఈ పాట బాబాసాహెబ్ అంబేద్కర్ది, ఏ ఇది బొమ్మ గదరా నీ ఛానల్కి ఓ పాట, ఆ తర్వాత సాయి చందన్న పాట, ఆ తర్వాత గద్దర్ అన్న పాట, ఆ తర్వాత సాయి చందన్నదే నీ ఛానల్కి ఓ పాట, ఇట్లా అంటే కొన్ని పాటలు ఆల్మోస్ట్ నేను రాసిన పాటలే ఉన్నాయి. ఓకే, అవును, దీని మీద చాలా రకాల విమర్శలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఓకే, దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? నేను ఏమంటున్నా అంటే, విమర్శ చేసే వాళ్ళకి నిజానికి ఒక పాట పాడిస్తూ రెండు పాటలు పాడిస్తూ, అంటే చాలామందికి చెప్పేది ఏంటంటే, వాస్తవానికి ఇప్పుడు అంబేద్కర్ పాట, ఇంకా చాలా విషయాలలో అంబేద్కర్ పాట వాస్తవానికి నువ్వు పాడదామని నువ్వే అనుకున్నావు. ఇది ఓపెన్, ఇది సీక్రెట్ ఏం కాదు, 100% సెక్రటేరియట్లో మనం ప్రోగ్రామ్ చేసిన తర్వాత చాలామందికి చెప్తున్నా, అంబేద్కర్ పాట నాతోనే ఎందుకు వాడించింది ప్రసాద్ అనే దానికి ఆన్సర్ చెప్తున్నా, తను వాడించలే నేనే తీసుకున్న పాటని, బావ నేను వాడతా ఈ పాట మంచి పాట నాకు ఇయ్యు,
నేను పాడతానే ఒకటికి రెండు సార్లు అంటే చలో పాడేసే బాబా అని చెప్పిండు. అది తప్ప ఇంట్లో కులం లేదు ఏం లేదు. ఆయన చేసుకుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, నేను చేసుకుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఆయన చేసుకుంది ఒక దళిత బిడ్డని, నేను చేసుకున్నటువంటిది నా కులం అమ్మాయి కాదు, ఇంకా బీసీలలో ఇంకొక కులం అమ్మాయి. కాబట్టి ఈ కులపిచ్చి అనేటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకే ఫస్ట్ కులపిచ్చి ఉంటుంది. కులం మీద వాస్తవానికి మస్తు పాటలు వచ్చినాయి. మరి ఇప్పటివరకు పాపన్న మీద అద్భుతమైన పాట చేయాలి మనం కులం పిచ్చే అనుకుంటుంటే, కానీ ఆ టైం సందర్భం కలిసి వస్తలేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ చెప్తున్నా, వాస్తవానికి ఆయన మంచి రచయిత, సేమ్ టైం నాలో ఉన్నటువంటి మంచిగా పాడగలుగుతాడు. ఇచ్చిన పాటనే వాస్తవానికి ఇది బొమ్మ కాదర పాట, ఆయన రాసిండు నేను పాడినా దానికి న్యాయం చేసిన అది ప్రజలలో నిలిచింది. దాని తర్వాత మధ్యలో దగ్గరకు ఒక పాట రాయించుకోవాలనుకున్నా నేనే అడిగిన ఒక పాట రాయి, నా ఛానల్లో 3-4 పాటలు ఉన్నాయి, నీ పాట కూడా ఉండాలి బావా అంటే తను రాసిండు ఆ పాటని నేను నా ఛానల్లో పెట్టుకున్నా. తర్వాత సాయి చెందన్నదంటే ఆల్మోస్ట్ మా జర్నీ అంతా కలిసే నడుస్తుంది. ఇటు నేను కావచ్చు, ప్రసాద్ కావచ్చు, అండ్ సంతోష్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నాం, ఒక టీం లాగా ఉంటాము. అంతా టీముగా పాడాలనుకున్నాం కాబట్టి సాయి చందన పాటలో నాతో పాడించిండు. ఎందుకంటే మేము టీము, నేను ఏదైనా పాట చేసినా ఆయనతో పాడిస్తాను. తర్వాత గద్దర్ అన్న పాట కూడా అంతే, ఒక టీంగా ఆ టైంలో 4-5 కలిసి ఒక పాట పాడుతున్నటువంటి ట్రెండ్ కాబట్టి ఆ టైంలో అందరం కలిసి పాడినాం. ఇంట్లో కులపిచ్చి ఉంటుంది అనేటోళ్ళకి అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. వాళ్ళు ఆ కులపిచ్చితోనే అట్నే వస్తారు వాళ్ళు. ఒక్కసారి అంబేద్కర్ పాట. తెలంగాణ ఉద్యమం తర్వాత నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట మా బావ మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట, నాకు బాగా ఇష్టమైన పాట. మీరందరూ యాంకర్ అనుకుంటారు కానీ మేమిద్దరం బాబుబా మర్దినాం, అది వాళ్ళందరికీ తెలుసు. తెలుగు వాళ్ళు ఉంటారు కదా అట్లా. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మన గుండె చెయ్యెత్తి మొక్కుదాం బాబా సాయేబు బాట మరువొద్దు నాని బిడ్డ. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అంబావాడే నా ఉదయించి నాడులే, అవమానాలు ఎదురైతే నా ఛానల్ పాట. నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా. నాకు అంటే దీని మీద ఒకసారి కాల్ చేసిన నువ్వు నాకు, అంటే ఈ పాట మీద రంజల రాజేష్ అన్న కాల్ చేసి. ఎస్, అంటే మంచిగా, అంటే నాకు చాలామంది విషయం చెప్పిండు అని చెప్పినవు. నాకంటే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఒకరిద్దరు ప్రొఫెసర్స్ వాళ్ళు కాల్ చేసి, కానీ ఇప్పుడు కళాకారులలోనే రంజర్ల రాజేష్ అన్న, ఆయన పొద్దున్న లేస్తే దళిత భోజన వాదం మీద తిరుగుతాడు. చాలా డేస్ తర్వాత నువ్వే లేని దేశాన మళ్ళొక్క పాట, అసలు ఇదే హిట్ అనుకుంటే
అంతకంటే బాగుంది సందీప్ ఈ పాట. కానీ ఎందు అంటే యూట్యూబ్లో వ్యూవర్షిప్ లేకపోవచ్చు కానీ అద్భుతమైన పాట అని అన్నాడు. అంటే ఎవరు రాశారు అంటే మన ప్రసాద్ అంటే అరే భలే ఉంది పోయి మీ బాబామూర్తుల కాంబినేషన్ అసలు అని ఒకటే మాట. అంటే నేనేమంటున్నా అంటే బేసిక్గా చాలామందికి చాలామంది మన వెనకాల అంటే మన ఇద్దరు వెనకాలనే కాదు మనుషుల వెనకాల రెండు నాలుకల మనుషులు ఉంటారు అన్నట్టు. ఫస్ట్ నిన్ను పొగుడతారు, తర్వాత తిడతారు. ఎస్ తిడతారు, ఇంకేదో చేస్తారు. అయితే నాకు వినపడ్డటువంటి ముచ్చట్లు ఏంటనంటే వీళ్ళకి గౌడ్స్ వీళ్ళు, వీళ్ళకి కులం పిచ్చి, కులం మీటింగ్లో పోతారు, వీళ్ళు ఎందుకు దళితవాదం ఎత్తుకొని అంబేద్కర్ మీద పాటలు ఆయన రాస్తున్నాడు ఈయన పాడుతున్నాడు అనే ఒక విమర్శ కూడా చేసిళ్ళు. అది నాకు వినిపించింది. దాన్ని నువ్వు ఎట్లా ఖండిస్తావు? నేను ఏం చెప్తున్నా అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ స్థాయిలో మనం ప్రేమించినంతగా వాళ్ళు అంబేద్కర్ని ప్రేమించలేకపోతున్నారు కాబట్టి మన మీద ఈ కాంట్రవర్షన్స్ చేస్తారు. ఇప్పుడు అంబేద్కర్ ఒక ఎస్సీలకే పరిమితం కాదు కదా. ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయంటే, ఈరోజు బీసీలలో ఉన్న మహిళలు చదువుకుంటున్నారంటే, మనం ఇలా తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే ఎంతో కొంత బాబాసాహెబ్, ఎంతో కొంత కాదు మొత్తానికి మొత్తమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే. ఇవాళ మనం కిందికి దిగి బండి మీద పోతున్నప్పుడు ఎవడన్నా ఎదురొచ్చి కొట్టినా కూడా ఆయన ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే వాడు రాంగ్ రూట్ రావడం వల్లనే ఈయనకి ఇక్కడ ఇది ప్రమాదం జరిగిందని ఒక ఆ యాక్ట్ ద్వారా ఉంటుంది. ప్రతి దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి మనం ఆయన అర్థం చేసుకున్నాం కాబట్టి నీ నుంచి అంత గొప్పగా ఆ పాటలు వచ్చినాయి, నేను అంత గొప్పగా ఆ పాటని కడుపు నిండా వాడగలిగిన. ఈ మాట్లాడేటోళ్ళకు వాళ్ళకు సగం సగమే. అంబేద్కర్ పాట పాడితే మనం ఫేమస్ అవుతాం, ఏదో ఒకటి ఎలా April 14th వస్తుంది కదా ఈ పాట చేయడం వల్ల మనకి ఇంత పేరు వస్తుంది, యూట్యూబ్లో ఇంత రెవెన్యూ వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఆ జెలసీగా ఫీల్ అయ్యి మాత్రమే ఇవన్నీ మాట్లాడతారు. ఎందుకంటే మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు ఇప్పటి వరకు? మనం స్టార్ట్ చేసినాం ఇది బొమ్మ కాదుర చిట్టి తండ్రి, అంతకంటే ముందు ఉన్నాయి. భీమసేన రాసినటువంటి పాట, దండమమ్మ దీన బాంధులకు, మంచి మాస్టార్జీ గారు రాసిన పాట, మాస్టార్జీ రాసిన ఆ పాటలు రాసిన పాట. కానీ ఈ ట్రెండ్కు యూట్యూబ్లో ఈ తెలుగు సమాజంలో ఉన్నటువంటి పాటలలో ఇది బొమ్మ కాదుర పాటతోనే స్టార్ట్ అయింది. అది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం బరాబర్ చెప్తాను, మీ మనసులకు కూడా తెలుసు. కాకపోతే మళ్ళీ ఇదే జలిసితోటి కొద్ది ఇబ్బంది పడతారు అంతే. ఇది 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 చాలా క్లియర్. వాస్తవానికి ఇది కొంత అంటే యూట్యూబ్లో వ్యూవర్షిప్ కొంత అటు ఇటు ఉన్నది కానీ నాకు ఇది బొమ్మ కాదుర పాట కంటే ఎక్కువ బాగా నచ్చి మంచి పాట అన్నట్టు. దాని తర్వాత ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే. అది నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా, నువ్వే లేనిద చీకటి తొలగి వెలుగులు చేరేనా, నీ త్యాగం లేనిద తండ్రి మాకి జీవితం ఉండేనా, తరతరాలు మొత్తం చీకటి కమ్మి వెలుగులు చిమ్మేనా, అడిగే హక్కిచ్చినవు బాబా అంబేద్కరా, గెలిచే బలమిచ్చినవు భీమ్రావు అంబేద్కరా, రాజాంగ నందించి రాతే మా చేసినవు. నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా, నువ్వే లేనిద చీకటి తొలగి వెలుగులు చేరేనా, నీ త్యాగం లేనిద తండ్రి మాకి జీవితం ఉండేనా, తరతరాలు మొత్తం చీకటి కమ్మిన వెలుగులు చిన్నేనా. ఈ పాట మస్తుంటది, నాకు కూడా బాగా ఇష్టం ఈ పాట. అంటే నేను రాసిన పాటలలో ఇది బొమ్మ కాదురా, ఇది నువ్వే లేని దేశాన, జై భీమ్ జై భీమ్, అంబేద్కర్ అందుకో వందనమయ్య, అంటే నాలుగు పాటలు కంప్లీట్గా నేను బాబాసాహెబ్ మీద రాసిన పాటలు. దాంట్లో ఇది కొంచెం నాకు ఎందుకో స్పెషల్ అనిపిస్తుంది ఈ పాట. ఆ ట్యూన్ కావచ్చు, ట్యూన్ కావచ్చు, నువ్వే లేని దేశాన మా రాతలు మారేనా, నువ్వే లేనిది చీకటి తొలగి వెలుగులు చిమ్మేనా, చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇంకొక విషయం, ఇప్పుడు మధ్యల సందీప్ ఎక్కడో మారుమూల గుండెపూరి పల్లెలో పుట్టి హైదరాబాద్ దాకా వచ్చి ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఒక రాజకీయంగా అంటే మన ఇద్దరికి మధ్యలో చాలా సంభాషణలు జరుగుతుంటాయి కెమెరా తర్వాత. ఓకే, చాలా సంభాషణలు నువ్వే చెప్పినవి ఇందాక మనం బాబామర్దులు అని, అది వాళ్ళందరికీ తెలుసు, ఎప్పటి నుంచో అందరికీ తెలుసు, చాలా విషయాలు చర్చించుకుంటాం మనం. పొలిటికల్గా ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ వైపు క్లియర్ కట్గా ఉన్నావు. ఎస్, క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నావు. అవును, ఈ పార్టీ నుంచి నువ్వు పొలిటికల్గా ఎదగాలనుకున్నావు, ఎదగాలి, నేను ఖచ్చితంగా ఒక లీడర్ని అవ్వాలి అని ఫిక్స్ అయి ఉన్నావు. ఇప్పుడు నీ భవిష్యత్తు ఏంటి? అంటే సింగర్గానే ఉంటావా, పొలిటికల్ లీడర్ అవుతావా? ఎప్పటికైనా సింగర్గా ఉంటూ లీడర్ అవ్వాలి. ఎప్పటి మనకు మనము
ప్రత్యక్ష ఎన్నికలలోకి పోయి పోటీ చేసేంత మన దగ్గర బలం లేదు. మనం చాలా వెనుకబడినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మనకు దేవుడు ఇచ్చినటువంటిది ఒక వాయిస్ ఉన్నది, పాడగలుగుతాం, మాట్లాడగలుగుతాము, రాజకీయాన్ని చెప్పగలుగుతాము. ఇదే నా ఆయుధం. దీన్ని ముందు పెట్టుకొని మళ్ళొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా చాలా కమిట్మెంట్గా సాయి చందన్న కావచ్చు, ఆయనకంటే ముందున్నటువంటి రసమయ్య బాలకృష్ణ కావచ్చు, దేశపతి సిన్ వీళ్ళందరూ ఎంత కమిట్మెంట్గానైతే పార్టీ కోసం ఉన్నారో నేను కూడా గట్లనే ఉందామని మాత్రం ఉన్నా. ఇంతకంటే ముందు కూడా మనం కాంగ్రెస్ పార్టీ కోసమో మిగతా బీజేపీ ఎప్పుడు మనం పాడినది లేదు, ఆడింది లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఎక్కిన వేదికలు అంటే కేవలం ఇవి బీఆర్ఎస్ పార్టీ వేదికలు, దానికంటే ముందు దళిత భోజన వేదికలు, అంబేద్కర్ ఐడియాలజీతో కూడుకున్నటువంటి వేదికలు, కమర్షియల్ వేదికలు ఎక్కడ కూడా ఎక్కలేదు నేను వాస్తవానికి. మరి సాంస్కృతిక సారథిలో ఉన్నావు కదా, అది మొన్న సస్పెండ్ చేశారు కదా. అంటే సస్పెండ్ చేసి సస్పెన్షన్ అనేది 6 నెలలే ఉంటుంది. ఓకే, మళ్ళీ రమ్మని పిలిస్తే వెళ్తావా? నేను అట్లా ఇంట్రెస్టెడ్గా లేని, అయిపోయింది నాకు అది పోయింది. ఎందుకంటే ఈ ఇంకా ఈ 2-3 నెలల కాలం నుంచి ఈ నిరుద్యోగ సమస్యలు వీళ్ళందరి తరఫున కొట్లాడాలి ఎంతో కొంత. ఎందుకు జీతం తక్కువనా? జీతం తక్కువ అని అంటే ఎక్కువ ఇచ్చిన పోను. ఓకే, ఎక్కువ ఇచ్చిన పోను, ఇక పోవడానికి రెడీగా లేను నేను. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నాము, కమిట్మెంట్తో ఉండాలని ఫిక్స్ అయినాం. అటింత ఇటింత అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు ఈ గుట్ల కొద్దిసేపు ఆ గుట్ల కొద్దిసేపు ఈయన 10 రూపాయలు ఇస్తా అంటే అడుగుపోడు, ఈయన ప్యాకేజ్ ఇస్తా అంటే ఇటుపోడు. ఈ మైండ్ సెట్తో లేను నేను. ఉంటే ఇప్పటికి ఎప్పుడో పోయేటోడు నేను, ఎప్పుడో చేంజ్ అయ్యేటోడి. నాకు సారథిలో ఉన్నప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక ఆఫర్స్ చేసినా కూడా నేను పోలేదు. నాకు కొంత వ్యక్తిగతంగా దయాకరణ దగ్గర కొంత అవకాశాలు ఉంటాయి, అవుట్ రైట్లు వచ్చినా కూడా నేను పోలేకపోయినప్పుడు. అంటే ఇప్పుడు దయాకరణ దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దయాకరణ అధికార పార్టీలో ఉన్నాడు. అవును. నీకు వ్యక్తిగతంగా దయాకరణ దగ్గర, రేపు మాపు దయాకరణకి ఏదైనా పదవి రావచ్చు. అవును. నేను పిలుస్తాడు పార్టీకి పనిచేసి సందీప్ అంటే చేయవా? లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. వ్యక్తిగతంగా మాత్రమే దగ్గర కానీ వ్యవస్థ పరంగా కాదు, పార్టీ పరంగా కాదు. ఫుల్ కమిట్మెంట్ ఉన్నా? ఫుల్ కమిట్మెంట్. ఎందుకంటే మాకు అంటే ఇప్పుడు దయాకరణ అంత కొట్లాడిన ఆయనకు పదవి ఇవ్వాలంటేనే కింద మీద ఆలోచిస్తారు. వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవినే గంటసేపట్లో పేపర్ మారింది. అలాంటి కూడా ఆయన కమిట్మెంట్ ఇచ్చి ఇప్పిస్తుందా అంటే నేను ఎట్లా నమ్ముతాను? ఆయన స్టాండర్డే పర్ఫెక్ట్ లేదు అక్కడ. దయాకరణ ఉద్యమకారుడిగా ఫైటర్గా ఓకే రైట్, కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి ఉండదు, అంత ఈజీగా ఉండదు. ముఖ్యంగా బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఇంకా అసలే ముందుకు రానియరు కాంగ్రెస్లో. కాబట్టి మంచికో చెడుకో కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థి ఉద్యమకారులు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, విప్పులు అయ్యారు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, మంత్రులు అయ్యారు. కాబట్టి ఇక్కడనే న్యాయం జరుగుతుంది. ఏదన్నా కొద్ది వెనుక ముందు ఆ కమిట్మెంట్ తోటే నేను ఇక్కడ పనిచేద్దామని ఫిక్స్ అయినా. ఓకే, ఇదంతా ఇది ఒక సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ నువ్వు ఎందుకు జానపదం వైపు నిలబడలేకపోయినావు? ఓన్లీ అంటే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పాటలు తీసుకున్నా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్న సిచ్యువేషన్ని బట్టి పాడుతున్న పాటలు కావచ్చు, దళిత బహుజన కాన్సెప్ట్ మీద వస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలు కావచ్చు, కానీ జానపదం యూట్యూబ్లో ఒక ట్రెండ్ ప్రజెంట్. అవును. ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి పాటలు చాలా వస్తున్నాయి. అవును. అవన్నీ నీచినతనాన్నో నాశినతనాన్నో మన ఊర్లో అమ్మలు అక్కలు పాడుకున్న పాటలు మళ్ళీ తెరపైకి వచ్చి ట్రెండ్లో ఉన్నాయి. అవును. అటువైపు ఎందుకు నువ్వు పోలేకపోయినావు? అంటే నేను మొదలు ఎదుగుతున్నటువంటి క్రమంలోనే ఫస్ట్ రేలారే అని ఒక ప్రోగ్రామ్ మా టీవీలో స్టార్ట్ అయింది. అంటే నేను పోకపోవడానికి మొదటి రీజన్ అదే. అంటే స్టార్టింగ్ నుంచి కూడా జానపదాలు వాడేటోనే కావచ్చు, కానీ సోమన్న ఎంత మీ మనం ప్రజా ఉద్యమాలలో ఉన్నవాళ్ళము, మళ్ళీ గాడికి పోయి జానపదాలు వాడుకుంటా, మన చెల్లెళ్ళను మన అక్కల్ని మన వదినెళ్ళ మీద పాటలు వాడుకుంటా గా వేదికెక్కితే సమాజానికి మనం ఏం చెప్తున్నట్టు, గట్లాంటి ఆలోచనలు చేయకు, నువ్వు ఇట్లనే ఉండాలి, మన నేపథ్యం ఏంది, మన కుటుంబాలు ఏంది అని నన్ను ఫస్ట్ అక్కడనే డైవర్ట్ చేసాను. నేను జానపదం పైకి పోకపోవడానికి కారణం ఫస్ట్ అక్కడి నుంచే. ఇంకా ఇక నేను ఆలోచన కూడా చేయలేదు వాస్తవానికి. తర్వాత పొలిటికల్ ఎదగాలనుకుంటున్న టైంలో అన్ని వైపులు అడుగులు వేయకుండా కొంత రాజకీయ వేదిక మీద రాజకీయంగానే ఉండాలి, రాజకీయాలే మాట్లాడాలి, 2-3 వైపులు అడుగులు వేయడం ఎందుకని ఆలోచనతో కూడా నాకు సెట్ కాదు జానపదం. అట్లానే మంచిది కాదని కాదు, జానపదం అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే జానపదం, జానపదం అంటేనే తెలంగాణ ఉద్యమ పాటలు. జానపద బాణీల నుంచే పొడుస్తున్న పొద్దు మీద ఉస్మానియా క్యాంపస్లో అసైదులారతి ఇట్లాంటి పాటలన్నీ జానపద బాణీల నుంచి వచ్చినాయి. కానీ ఇప్పుడున్న యూట్యూబ్లో ఉండేటప్పుడు కొద్దిగా నాకు ఎందుకో నాకు ఇదే రాజకీయం అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి అడుగులేకపోయింది. ఒకసారి జెడ్పీటీసీగా కూడా నామినేషన్ వేసినట్టున్నారు.
లాస్ట్ టైం వేసినావు కిషోర్ అన్న ఆగమనడంతో మళ్ళీ ఆగిన. కేసీఆర్ మీద నువ్వు పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ గారి మీద స్పెషల్గా అంటే ఇంకేం ప్లాన్ చేయలేదు, భవిష్యత్తులో మనందరం కలిసి చేద్దాం. అంటే అది మళ్ళీ నేనే రాయాలా? నువ్వే రాయాలి, నేనే పాడాలి. అంతేనా? ఫస్ట్ నిరుద్యోగుల మీద నువ్వే రాయాలి, నేనే పాడాలి. ఇప్పుడు అంతేనా? ఇది అయిపోయినాక అదే చెప్దామని చూస్తున్నా, అందరి ముందు చెప్తున్నా. అయితే సరే, ఇంకొక విషయం ఏంటంటే గద్దర్ అన్న ఇంకొక నాకు తెలిసి ఒక 10 రోజులు అటు గద్దర్ అన్న వర్ధంతి కూడా రాబోతుంది. ఈ తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రపంచానికే నాకు తెలిసి ప్రపంచంలో అంత గొప్ప గాయకుడు, అంత గొప్ప ఉద్యమాలు నడిపించినటువంటి గాయకుడు, ఒక పాటతోనే ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి గొప్ప రచయిత గాయకుడు నాయకుడు గద్దర్ అన్న ఇవాళ మన మధ్య లేడు. అవును. ఇంకొక 10 రోజులు అయితే నాకు తెలిసి అది వర్ధంతి వస్తుంది అన్నది. అవును. గద్దర్ అన్న మీద నీకున్న అవగాహన ఏంటి? గద్దర్ అన్న పాటలు నువ్వు ఇంతకుముందు వేదికల మీద పాడి ఉన్నావా? పాడితే ఆ పాటలు ఒకసారి మాకోసం పాడు. ఫస్ట్ గద్దర్ అన్న గురించి బ్రీఫ్గా. గద్దర్ అన్న చాలా గొప్ప ప్రజావాగ్యకారుడు. అంటే తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమానికంటే ముందు నక్సలైట్ ఉద్యమానికి, అంటే ఈ వెనకబాటుతనానికి ప్రజలు కొంత చైతన్యవంతమైనంటే గద్దర్ అన్న లాంటి ప్రజావాగ్యకారుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ భారతదేశం. ఏమంటా అంటే గద్దర్ అన్న ప్రభావం ఇక్కడ వచ్చినటువంటి ప్రజాకవుల అందరి మీద, గాయకులందరి మీద ఆయన ప్రభావం ఉంటుందని నేను అంటా. ప్రభావం ఉంటుందని మీరంటారు, కానీ గద్దర్ అన్నకు అంత కమిట్మెంట్గా బతికే గాయకుడు ఎవ్వరు? కమిట్మెంట్తో సంబంధం లేదు. ప్రభావం ఉంటుంది. ఏముంటుంది? కొంత పేరు వచ్చి కొంత ఇరులం సూరులము, కొంత యూట్యూబ్లో ట్రెండ్కి పోయి ఓ 10 మంది సెల్ఫీలు దిగేంత వరకే ప్రభావం ఉంటుంది. తర్వాత గద్దర్ అన్న లెక్క ఒక పార్టీ కండువా కప్పుకోకుండా లాస్ట్ మినిట్ వరకు కూడా కమిట్మెంట్గా ఉన్న గాయకుడు ఎవ్వరు లేరు ఈ తెలుగు నేల మీద. ఉన్నదంటే మళ్ళీ వంగపండు ప్రసాదరావు, ఒక గూఢాంజన లాంటి వాళ్ళు, అట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కొంత టైం వచ్చేంత వరకే మేము గద్దర్ అన్న వారసులం అని చెప్పుకుంటారు. టైం వచ్చిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ అంటారు కొద్ది రోజులు, తర్వాత బీజేపీ పార్టీ, ఇట్లా ఉన్నాయి చాలామంది. కాబట్టి గద్దర్ అన్న గద్దర్ అన్ననే అంతే. ఆయనదో శకం అంతే. గద్దర్ అన్నదొక శకము, అరుణోదయ రామారావు, నాగన్న, విమలక్క, ఇట్లాంటి వాళ్ళని నేను ప్రజా గాయకుడు అంటాం. కానీ పార్టీలు తిరిగి పాటలు పాడి, నేను కూడా ప్రజా గాయకుడిని ఏం కాదు, బీఆర్ఎస్ పార్టీ గాయకుడిని. ప్రస్తుతం ఉన్న సమస్యల మీద పాడగలుగుతాం, మాట్లాడగలిగే వాళ్ళం. నేను కూడా ప్రజా గాయకుని అని చెప్పడానికి నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే నేను చాలామందికి ఏం చెప్తున్నానంటే, పార్టీలలో ఉండే కళాకారులు మీరు పార్టీ కళాకారులని పేర్లు పెట్టుకోండి, మేము ప్రజా కళాకారులము, ప్రజా గాయకులము. ఇది ఉండద్దు. నేను వాళ్ళకు ఖచ్చితంగా నేను చెప్తున్నా, వాళ్ళకి మీడియా వైఆర్ టీవీ నుండి చెప్తున్నా, నీ ద్వారా కూడా చెప్తున్నా. ఓకే. అది అర్హతనే లేదు. ఇక ప్రజలు ఇంతగానం సమస్యలలో ఉన్నప్పుడు నువ్వు పార్టీ వైపు ఉన్న తర్వాత, ఒక పార్టీ అధికార పార్టీలు వైపు ఉన్న తర్వాత నువ్వు ఎట్లయితే ప్రజా గాయకునివి? గద్దర్ అన్న మీద నేను ఒక పాట రాసిన, ఆ పాటలో నువ్వు పాడడం జరిగింది, మధుప్రియ పాడింది, ఇంకో కొంతమంది సంతోష్ పాడిండు, నర్సిరెడ్డి అన్న ఆయన కూడా పాడిండు. అయితే ఇప్పుడు ఆ పాట కాకుండా గద్దర్ అన్న రాసిన పాటలు, ఆ పాటలు ఒక 3 పాటలు మొత్తం అవసరం లేదు, పల్లవిచరణం పాడేద్దాం. అంటే గద్దర్ అన్నను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆయన కోసం. చలో. గద్దర్ అన్నకు వైఆర్ టీవీ నుండి మానుకోట మాటా పాట నుంచి జోహార్లు అర్పిస్తూ. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల. తర్వాత అరే కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి, దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోరలకి, కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి,
నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా ఆ టైంలో కలర్ టీవీ ఎఫెక్ట్ బాగుండేది ఊర్లలో. అవును, ఇది కూడా బాగా ఇష్టమైనటువంటి పాట. తర్వాత వందనమో వందనమమ్మా నా చెల్లెల సన్నమ్మా, వందనమో వందనమమ్మా నా చెల్లెల సన్నమ్మా, నీకు సమట సుక్కల వందనమే నా చెల్లెల సన్నమ్మా, నీకు సమట సుక్కల వందనమే నా చెల్లెల సన్నమ్మా, నీకు సేను సలకల వందనమే నా చెల్లెల సన్నమ్మా, నీకు సేను సలకల వందనమే నా చెల్లెల సన్నమ్మా. తర్వాత దళిత పులులమ్మ అరే కారం చెడుకు, అరే కారం చెడుపు సాముల తోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, దళిత పులులమ్మ వాళ్ళ కారం చెడుపు సాముల తోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారం చేడుల కలదొక పల్లె పల్లె పేరు రామాదిక పల్లె, పల్లె పేరు రామాదిక పల్లె, పల్లె పేరు రామాదిక పల్లె. తర్వాత ఆడబిడ్డల మీద రాసిండు, నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల ముట్టి నాదో ఓ లచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల ముట్టి నాదో ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల ముట్టే నాని ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల ముట్టే నాని ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి సూపర్. అంటే ఈ పాటల తర్వాత గద్దరన్నతో గద్దరన్న గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్న తర్వాత నాది ఒక క్వశ్చన్ ఉంది, దానికి నువ్వు సరైన సమాధానం చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మా వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు చెప్పే ప్రయత్నమే ఉంటుంది. పక్క డిసైడ్ చేసుకో ముందే అడుగు, తెలంగాణ నేల మీద నిజమైన గద్దరన్న వారసులు అంటే ఎవరు? ఎవరు లేరు. అంటే ఆయన పేరు చెప్పుకొని బతికేటోళ్ళు చాలా మంది, బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు, తోకలు తగిలించుకొని బతికేటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. గద్దరన్న లెక్క బతకలేరు అసలు ఎవరితోని కాదు. ఇప్పుడు చాలా మంది మేము నల్గొండ గద్దరన్న ఏడైతుంది నల్గొండ గద్దరు నర్సిరెడ్డి అన్న పెట్టుకుంటాడు. సరే పాపం ప్రజలు ఇచ్చిన పేరే కావచ్చు, పాపం ఆయన పెట్టుకోకపోవచ్చు, ప్రజలు వాళ్ళు అంటే చాలా మందికి ఎట్లాడే గద్దర్ లెక్కుండాల వాయిస్ అని, ఆ వాయిసే గద్దర్ లెక్కుండా అని వెళ్ళిపోవడం వల్ల ఆయనకు అట్లా పేరు పెట్టేశారు. కానీ గద్దరన్న లెక్క ఒక కమిట్మెంట్ తోటి ఒక ప్రజా ఉద్యమాల వైపు అన్ని ఆయన 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 కరెక్ట్ ఉద్యమాలలో ఉన్న టైంలో తన భార్య పిల్లలు అన్నిటిని వదులుకొని ఆయన నక్సలైట్ వ్యవస్థ కోసం కొన్ని ఏళ్ల పాటు పనిచేసిండు. ఇప్పుడు ఎవరికన్నా సాధ్యమవుతుందా? నక్సలైట్ వ్యవస్థ కోసం కాదు, ఈ సమాజం కోసం, ఈ సమాజంలో ఉంటూ బతకడం ఎవరితో సాధ్యం కాదు. వాళ్ళకి ఎంతో కొంత ఒక కొంత ఆశతో బతుకుతారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి గద్దరన్న వారసులు అంటే ఈ సమాజంలో ఇప్పుడున్న ఈ తెలుగు నేల మీద ముఖ్యంగా మన తెలంగాణలో ఎవ్వరూ లేరు. గద్దరన్న కూతురు వెనెలక్క చెప్పింది కదా, ఎవరొస్తారో రండి ఉస్మానియా యూనివర్సిటీలో, ఎవరొస్తారో రండి గద్దరన్న వారసులుగా, నేను ఈ కర్ర ఈ జెండా ఈ గజ్జలి గోషి గొంగడ అప్ప చెప్తాను వాళ్ళకి ఇచ్చేస్తాను, నేను గద్దరన్న వారసులుగా మీరు ప్రకటించుకోండి, ఇది మీ చేతిలో పెడతాను, నేను గద్దరన్న రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డగా ఎవరొస్తారో ముందుకు రండి అన్నప్పుడు అనేక మంది ప్రజాకవులు ఉన్నారు, అనేక మంది కళాకారులు ఉన్నారు, గద్దరన్న లెక్కనే ఎగురుతాం దునుకుతాం అనేక చాలా మంది ఉన్నారు, మరి ఎందుకు పోలేకపోయారు? అంటే వాళ్ళు బతకలేమని వాళ్ళకు కూడా తెలుసు. అది కాబట్టి గద్దరన్నలాగా బతికే వాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద అంత కమిట్మెంట్ తోటి. ఓకే, ఇప్పుడు నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అవును, మధ్యల ధరు. ఎస్, దాంట్లో బేసిక్గా అమరులను తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రజా జీవితం కోసం ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసమే పాటుపడిన అమరవీరులైన పాటుపడి అమరవీరులైనటు వాళ్ళు గుర్తు చేస్తూ కొన్ని పాటలు చేస్తున్నాను. దాంట్లో సాంబశివుడు పాట వచ్చింది, బెల్లెల తక్క పాట వచ్చింది, మంచి వ్యూవర్షిప్ వచ్చింది, సాయిచందన్న పాట ఉంది, అంబేద్కర్ పాట ఉంది. నెక్స్ట్ ఎవరి మీద చేస్తున్నావు? అంటే ఉన్నది నాకు గద్దరన్న మీద చేయాలనే ఆలోచనలో ఉన్న త్వరలో, ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు, చేయాలి. మారోజ్ వీరన్న మీద చేయలేదా? మారోజ్ వీరన్న మీద కూడా చేయాలి, ప్రస్తుతానికి అయితే గద్దరన్న మీద చేయాలి. మారోజ్ వీరన్న మీద చేద్దాం అనుకున్న పాటని
కొన్ని కారణాల వల్ల సతీష్ అన్న ఛానల్లో పెట్టుకోవడం జరిగింది. బట్ చేయాలి, మంచి పాట చేయాలి వీరన్న మీద. అదే ఎందుకు అడిగిన మా రోజు వీరన్న అంటే ఒకసారి నాతో రాయమని చెప్పినావు మా రోజు వీరన్న పాట. అవును, అంటే గుర్తు చేస్తున్న వాళ్ళందరి ముందు అడుగుతున్నావు, అది చేయాల్సిందే. ఒకసారి సాంబశివుడు పాట పాడు, లలిత కది వాడు, సాంబశివుంది వాడు. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. సాంబశివుడు ఉన్న పాట సోమన్ననే రాసిండు, సోమన్ననే వాడిండు. చనిపోయిన సాంబశివుడున చనిపోయిన 10వ రోజుకి చేసినాము, కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్కు మళ్ళీ ఒకసారి పాటను చేద్దామన్నాని అన్నకు కొద్దిగా ఒకటి రెండు సార్లు అది మళ్ళీ మళ్ళీ చేసినా హిట్ అవుతుంది ఆ పాట. అంటే అది మంచి పాట యాక్చువల్గా, చాలా బాగుంటుంది ఆ రిధమ్. యాక్చువల్గా ఈ పాట సాంబశివుడున బతికున్నప్పుడే ఆయన 10 జిల్లాలలో యాత్ర చేద్దామని ఆలోచనతోటి ఆయన అప్పటికి ఇంకా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేదు. యాత్ర కోసం రాయించినటువంటి పాట పల్లవి చరణం అట్లా రాసి పెట్టిందంతే. ఇట్లుంటుంది ఈ పాట, ఇట్లుంటుంది అని సాంబశివుడు అన్న కూడా తెలుసు. అంటే ఈ పాటతో నాకు తెలిసి సాంబశివుడు అన్న చాలా మందికి పరిచయం అయింది. ఎస్, చనిపోయినాక ఈ పాటతో అంటే నాకున్న అవగాహన మేరకు చెప్తున్నా. నెక్స్ట్, ఇప్పుడు బీఆర్ఎస్ వేదికల మీద పాటలు పాడుతున్నావు, బీఆర్ఎస్ పార్టీ వైపు చాలా కమిటెడ్గా పనిచేస్తున్నా. ఎస్, మొన్న ఈ మధ్య ఏదో కాంగ్రెస్ మీద వద్దురాన అయినా కాంగ్రెస్ పాలన నువ్వు పాట పాడినావు. మనం ప్రత్యక్షంగా వేదిక మీదనే ఉన్నాము. కవితక్క మహిళలకు 33% రిజర్వేషన్, ఆ సందర్భంగా మనం ధర్నా చేస్తున్న టైంలో ఆమెనే స్లోగన్ ఇచ్చింది. అసలు దీనికి ఆది అంటే కవితక్కని ఈ పాటకు. ఎందుకంటే ఆ టైంలో వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఆమె దీక్షలు కూర్చొని స్లోగన్స్ ఇస్తున్నది. ఆ టైంలో ఎందుకు అట్లా ట్యూన్ సెట్ చేసినావు, దానికి నువ్వు మునుము పెట్టినావు, దేశపతి సీన ముగింపిచ్చిండు. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నజవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నజవంచన పాలన, వద్దురా నాయన. అమలు వాణి ఆమెలతో వారు గ్యారంటీలతో, అమలు వాణి ఆమెలతో వారు గ్యారంటీలతో, అధికార థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. వైఆర్ టీవీకి వచ్చి ఇంతసేపు నాకు తెలిసింది మన ఇద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ అని నేనైతే అనుకోవట్లేదు. చిట్ చాట్ ఇది చిట్ చాట్ లెక్కనే చూడండి, ఇంటర్వ్యూ లెక్క చూడకండి. ఎవరికైనా ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇంకేమైనా అపోహలు ఉంటే డైరెక్ట్ మళ్ళీ ఒకసారి కాల్ చేసి అడగచ్చు. మాకైతే కులపిచ్చి లేదురా నాయన, జర బంద్ చేయండి. కాబట్టి ఇంతసేపు నీ సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చినందుకు వైఆర్ టీవీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూసిల్లు కదా ఇవాళ మధ్యలో సందీప్, రేపు ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.